మరి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నేతలు అసమ్మతితో రగిలిపోతున్నారు పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుకి టికెట్ దక్కడంతో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత జలగం వెంకట్రావు అసమ్మతి వ్యక్తం చేశారు ఇల్లందులో తర్జన భజన తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కే అధిష్టానం మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు వర్గీయులు పలువురు కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు భద్రాచలంలో పార్టీని విడి మళ్లీ చేరిన తెల్లం వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చయ్య పోటీలో ఉంటానని తెలిపారు మధురాలో లింగాల కమలరాజ్కే మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బొమ్మల రామ్మూర్తి అన్యాయం జరిగిందని ఏకంగా ధర్నాకే దిగారు వైరాలు మదన్లాలకు అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తితో ఉన్నారు అధిష్టానం అన్యాయం చేసిందని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నగరేకల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన చిరుమత్తి లింగయ్యకే టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వీరేశం పార్టీకి రాజీనామా ప్రకటించారు కోదాడ రాజకీయం రచ్చకెక్కింది ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు నియోజకవర్గంలోని సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డిపై డీసీఎంఎస్ చైర్మన్ జానయ్య యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేస్తున్నారు నల్గొండలో కంచర్ల రెడ్డిపై పట్టణ మాజీ అధ్యక్షుడు రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు దేవరకొండలో రవీంద్ర నాయక్ పై మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ మాజీ చైర్మన్ దేవేంద్ర నాయక్ వర్గీయులు భగ్గుమంటున్నారు నాగార్జున సాగర్లో నోముల భగత్ ను మార్చాలంటూ పలువురు ఎంపీపీలు జెడ్పీటీసీలు సమావేశమయ్యారు వారి వెనక ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామలో కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది పల్లాకి అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం సాగడంతో ముత్తిరెడ్డి వర్గీయులతో బహిరంగంగానే సమావేశాలు నిర్వహిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు పల్లా రెడ్డి ప్రచారం ప్రారంభించారు స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే రాజయ్య ఎప్పటికీ ప్రజా జీవితంలో ఉంటానంటున్నారు మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను మార్చాలని ఎమ్మెల్సీ తక్కిళ్ల రవీందర్ రావు వర్గీయులు సమావేశమై తీర్మానించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అసమ్మతి బుసలు కక్కుతోంది వేములవాడలో తనను కాదని చల్మెడన్ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇవ్వడంపై ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ అసంతృప్తితో ఉన్నారు అసంతృప్తిని చల్లార్చేందుకు వ్యవసాయ రంగం సలహాదారుడిగా కేసీఆర్ నియమించారు రామగుండంలో టికెట్ల కేటాయింపునకు ముందే అసమ్మతి భగ్గుమంది మంధనిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు టికెట్ ఇవ్వడంపై ద్వితీయ శ్రేణి కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డికి ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అప్పటికే పార్టీని వీడారు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ పోటీ చేయనుండగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా ప్రకటించడంతో పాటు స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో అసమ్మతి భగ్గుమంది భూక్యా జాన్సన్ నాయక్ కు టికెట్ ఇవ్వడంతో రేఖా నాయక్ తిరుగుబాటు లేవనెత్తారు టికెట్ కోసం కాంగ్రెస్ కు దరఖాస్తు చేసుకోగా ఆమె భర్త శ్యామ్ నాయక్ హస్తం పార్టీలో చేరారు మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి అసంతృప్తితో ఉన్నారు బోధులు అనిల్ జాదవ్ కు ఇవ్వగా ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు మాజీ ఎంపీ నగేష్ అలక వహించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ తదితరులు అసంతృప్తితో ఉన్నారు ముతోల్లో టికెట్ ఆశించిన మాజీ మంత్రి వేణుగోపాలచారి వర్గానికి నిరాశ ఎదురైందంటున్నారు మెదక్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వగా తన కుమారుడు రోహిత్ ను పక్కన పెట్టారని మైనంపల్లి హనుమంతరావు నిరసన వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నర్సాపూర్లో టికెట్ కోసం ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డికి మధ్య పోటీ నెలకొంది గ్రేటర్ హైదరాబాద్లోని ఉప్పల్లో బండారు రాజురెడ్డికి కేటాయించడంపై ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గుర్రుగా ఉన్నారు మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డిపై కొంతకాలంగా బహిరంగంగా విరుచుకుపడుతున్న మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు తాండూరులో మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వగా అక్కడ అసమ్మతి చల్లారింది అంబరపేట ముషీరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కొందరు నేతలు అలకవహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు